అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల ఆలయం. ఆలయానికి మనం చేరుకోవాలంటే విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి డైరెక్ట్ బస్సు సౌకర్యం కలదు, లేదా ఏలూరు నుండి కూడాను డైరెక్ట్ బస్సు సౌకర్యం ఆలయానికి కలదు. బైక్ మీద కానీ మన ఓన్ వెహికల్ కార్లో కానీ వెళ్ళాలనుకుంటే మనం విజయవాడ నుంచి అన్నవరం వెళ్ళే రూట్లో ఏలూరు దాటిన తర్వాత భీమడోలు జంక్షన్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే కనుక ఈ ఆలయం వస్తుంది. ఇలా ఆలయానికి వెళ్ళే మార్గం అంతా కూడాను మన వంట నూనె తయారు చేసుకునే పామ్ ఆయిల్ చెట్లతోటి రోడ్డుకి ఇరుపక్కల అవే చెట్లు మనకు కనిపిస్తాయి. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా మనకి ఆలయానికి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆలయ ప్రధాన మార్గం దగ్గరే గరుడు యొక్క పెద్ద విగ్రహం, గరుడ స్వామి యొక్క పెద్ద విగ్రహం మనకు దర్శనమిస్తుంది. కిలోమీటర్ మనం రోడ్డు మార్గం నుంచి స్వామివారి ఆలయానికి చేరుకోవాలి. అయితే ఈ చిన్న తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు మనం చిన్న తిరుపతిలో అయితే తీర్చుకోవచ్చు, అదే చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కు అయితే మాత్రం ఖచ్చితంగా చిన్న తిరుపతిలోనే, అదే ద్వారకా తిరుమలలోనే తీర్చుకోవాలనేది ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ద్వారకా తిరుమల ఆలయంలో అడుగు పెట్టగానే రెండు ప్రధాన స్వాగత ద్వారాలు మనకు కనిపిస్తాయి. ఎక్కడా కూడాను ఇలాంటి రెండు స్వాగత ద్వారాలు ఏ ఆలయంలో మీకు కనిపించవు. ఆలయంలో దర్శనానికైతే ఎక్కువ సమయం అయితే పట్టదు, పర్వదినాలలో మినహా మిగతా ఏ రోజైనా సరే గంట గంటన్నర లోపే మనకు దర్శనం అయిపోతుంది. దర్శనంకి కూడాను చాలా పెద్దగా పెద్ద పెద్ద షెడ్లతోటి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా బారికాడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ల మధ్యలో నుంచి భక్తులు స్వామివారి దర్శనానికైతే వెళ్ళవచ్చు. విఐపి దర్శనానికి లేదా ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే భక్తులైతే ఖచ్చితంగా అరగంట లోపే స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ప్రధాన ఆలయానికి వెళ్ళే ముందు వచ్చే మండపం అయితే ఆ మండపం చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. ప్రతి ఒక్క స్తంభం మీద ఉండేటువంటి ఆ యొక్క దేవుడి విగ్రహాలు మీరు మన వీడియో ద్వారా చూడవచ్చు. వామనమూర్తి విగ్రహం కానీ, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కానీ, శ్రీరాముల వారి విగ్రహం కానీ, ప్రతి ఒక్క స్తంభానికి దేవుడి యొక్క విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కారు. మీరు ఈ మండపం చూడటానికే మీకు సుమారుగా గంట పైన పడుతుంది. అన్ని విగ్రహాలను మీరు పరిశీలించి చూస్తే చాలా అద్భుతంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ మండపంలో నుంచే మేమైతే దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో పురాతనమైనటువంటి ఆలయాలు కూడా ఈ కొండ మీదనే ఉన్నాయి. అవన్నీ చూసే ముందు మనం మన వీడియో చూస్తూ ఆలయ చరిత్ర మనం ఒక్కొక్కసారి చూద్దాం. స్థలపురాణం ప్రకారం చూస్తే ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని పురాణం. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు, దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ క్షేత్రాన్ని శ్రీ రామారాజాచార్యులు దర్శించారు. అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని వెనకవైపు పీఠంపై ప్రతిష్ఠించారు. అందుకే స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కొలిచినందువల్ల మోక్షం సిద్ధిస్తుందని, ఆ తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని పురాణం. ప్రకారం శ్రీ ద్వారకా తిరుమల క్షేత్రానికి ఇంకో పురాణ గాథ కూడా ఉంది. బ్రహ్మ పురాణం ఆధారంగా శ్రీరామచంద్రుడి తాతగారు అజిమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ మార్గ మధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయారు.
ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు. తాను మార్గం మధ్యంలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీ వెంకటేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థిస్తారు. అంతటితో ఆ అలజడి ఆగిపోయింది. అత్యంత ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయం కృతయుగం నుంచే ఉందని చెప్పడానికి ఇంతకుమించి నిదర్శనం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవటం ఒక విశేషం. ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద నుండే ఎర్ర చీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తారు. ఆలయంలో 5 అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణం వైపు ఉంటుంది. మిగిలిన 3 గోపురాలు 3 దిక్కులా ఉంటాయి. అయితే పాతముఖ మండపాన్ని ఇప్పుడు కొత్తగా చేస్తూ ఉన్నారు. పాలరథతో సువిశాలంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించగానే మనకి పెద్ద కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలోనే పాదుకా మండపంలోని స్వామివారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తర్వాతే భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్ళే మెట్ల మార్గం కూడాను 2 వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపజేస్తాయి. స్వామివారు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్ధవిగ్రహం. రామానుజులచే పూర్తిగా ప్రతిష్ఠింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమలు మనకు కన్నులు పండుగగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు అమ్మవారు, ఆండాల అమ్మవారు ఇద్దరు కూడా కొలువై ఉంటారు. శుక్రవారం అమ్మవార్లకు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే విశేష కుంకుమ పూజను ఈ ఆలయంలో చాలా చూడముచ్చటగా నిర్వహిస్తారు. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాలలు, పడమట వైపున తిరువంటపడి పరికరాల శాల కూడా ఉన్నాయి. 4 దిక్కులా 4 గాలిగోపురాలు ఉంటాయి. వీటిలో పెద్దదైంది దక్షిణ దిక్కు గాలిగోపురం. తిరుమల ఆలయంలో తిరుమల మాదిరిగానే అతిపెద్ద కళ్యాణకట్ట, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే పెద్ద కళ్యాణకట్ట కూడా ఉంటుంది. అలాగే కొండ మీదకి వెక్కిన తర్వాత పురాతనమైనటువంటి శివాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ తిరుమల మాదిరిగానే స్వామివారి పుష్కరిణి ఇక్కడ ఉంటుంది. నిచ్చన్నదానం మరియు గో సంరక్షణ కూడాను ఆలయంలో భారీ ఎత్తున ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ అన్నదానం కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇంకా తిరుమల వచ్చిన భక్తులందరూ కూడాను అన్నదానాన్ని అయితే ఖచ్చితంగా సేకరించండి. ఆలయంలో కొండపైన మనకి వసతికి అయితే మాత్రం చాలా అతిథి గృహాలు ఉన్నాయి. పద్మావతి అమ్మవారి అతిథి గృహం, ఆండాల అమ్మవారి అతిథి గృహం, అలాగే సీతానిలయం, టీటీడి నిర్మించిన అతిథి గృహం లాంటివి కూడాను దేవస్థానంలో చాలా పెద్దగానే ఉన్నాయి. కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకోలేని వారు, మొక్కులను తీర్చుకోలేని భక్తులు ద్వారకా తిరుమల దర్శనం ఖచ్చితంగా వారికి సంతృప్తిని, తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలగజేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు విజయవాడ దగ్గరకు కానీ మరియు ఏలూరు దగ్గరకు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మన వీడియో ద్వారా ఆలయాన్ని చూద్దాం.